గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్కు 4,000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. నేనన్నా కదా ఏ డైరెక్టర్ అయినా సరే. సో ఆ కథ అలాంటిది. అంతఃపురం లాంటి సినిమా తీసినప్పుడు అంతఃపురం లాంటి క్యాస్టింగ్ చేయాలి. మురారి లాంటి సినిమా తీసినప్పుడు మురారి లాంటి క్యాస్టింగ్ చేయాలి. ఖడ్గం లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఖడ్గం లాంటి క్యాస్టింగ్ చేయాలి. కథను బట్టి క్యాస్టింగ్. సో అలాగే ఏ డైరెక్టర్ అయినా సరే, నేనన్నా కాదు ఏ డైరెక్టర్ అయినా కథను బట్టి క్యాస్టింగ్ చేస్తారు, అంతే సింపుల్. ఓకే, మీరు అంతఃపురం అన్నారు కానీ నాకు డౌట్ వచ్చింది సార్. అంతఃపురం సినిమా సౌందర్య గారితో తీసిన తర్వాత రమ్యకృష్ణ గారు వచ్చి మీతో గొడవ పడ్డారట, ఆ మూవీలో ఆ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇవ్వలేదని. దీని గురించి కొంచెం చెప్పండి. అయ్యో తెలుసు, పర్సనల్ ప్రాబ్లం కదా అది. నీకెందుకు అది? ఇది ఫస్ట్ ఆన్సర్. సెకండ్, దాని గురించి ఎందుకు ఇప్పుడు అది? పైగా అది నేను ఎప్పుడు చెప్పలేదు, రమ్య చెప్పు ఉంటుంది బహుశా ఏదో ఇంటర్వ్యూలో. సో తను అడగాలి వెళ్ళి, ఎందుకు గొడవపడ్డారు మీరు అని. అలా కాదు సార్, అంటే మా భార్యాభర్తల మధ్య నీకెందుకు, మా ఇద్దరు విషయం కదా అది, నీకెందుకు అది. చంద్రలేఖ, ఐ మీన్ రమ్యకృష్ణ గారిని అంతఃపురం మూవీలో ఆ క్యారెక్టర్ అంతగా ఇంప్రెస్ చేసింది అని. అది తనకైతే చెప్పాల్సిందే. క్వశ్చన్ నువ్వు రాంగ్ పర్సన్ అడుగుతున్నావు. నువ్వు ఆవిడని అడిగితే ఆవిడ చెప్తారు. సార్ మీకు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే నాకు అడగాలనిపిస్తుంది. అవును, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఏం అడగకూడదు ఏం అడగాలని నేను చెప్పను. నేను చెప్పే సమాధానం మీద నువ్వు మళ్ళీ అబ్జెక్ట్ చేస్తే నేను పట్టించుకోను. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆర్జీవి గారి నుంచే వచ్చింది అనుకోవచ్చా? అది అనుకోవచ్చు, నాకేం అబ్జెక్షన్ లేదు, నీ ఇష్టం. నా గురించి నువ్వేమని అనుకుంటారంటే ఎవరైనా సరే, నేను దాన్ని అబ్జెక్ట్ చేయను, నీ ఇష్టం. అంటే మీరు కావచ్చు, తేజ గారు కావచ్చు, నా మీద డెఫినెట్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను చూసిన అద్భుతమైన వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. సో ఉండొచ్చు, తప్పలేదు. అంటే మీరు కావచ్చు, తేజ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పడానికి కూడా మీరు వెనకాడరు. డెఫినెట్లీ ఫ్లాప్ అయింది కదా, మేము వెనకాడుతూ ముందాడటం కాదు. ఇప్పుడు అది నేను ఫ్లాప్ కాదనంటే ఫ్లాప్ అవ్వకుండా ఉంటుందా? హిట్ అంటే హిట్ అయిపోతుందా? కాదు కదా. నిజం మాట్లాడుతున్నాను, మన అందరికీ తెలిసిన నిజం మాట్లాడుతున్నాను కదా. ఒప్పుకుంటాను సార్. అంతే, అదే నాకు మిమ్మల్ని చూస్తున్న ప్రతిసారి ఆర్జీవి గారి మార్క్ మీ మీద డెఫినెట్గా. ఆయన అంతా అంత ఇష్టపడినప్పుడు, ఆయన దగ్గర పనిచేసినప్పుడు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇన్నేళ్ల ప్రయాణంలో ఆర్జీవి గారితో మీ అనుబంధం గురించి ఒకసారి చెప్తాను. డెఫినెట్గా ఆయన ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి. చెప్తున్నాను కదా, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ఒక అవధూత అంటాం తెలుగులో, ప్రొఫెట్ అంటాం, ప్రవక్త అన్నారంటాం. ఓకే, ఆర్జీవి గారు బయట నుంచి చూడడానికి కొంతమందికి ఒకలాగా కనిపిస్తారు, బట్ మీరు దగ్గర నుంచి చూశారు. అంటే బయట నుంచి చూసే వ్యక్తి ఆయన, లేకపోతే అలాగే ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. బయట నుంచి అంటే విమర్శించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, మనవరం దాని గురించి జడ్జ్ చేయడానికి ఎవరి ఇష్టం. అడితే ఏదని అనుకోండి, ఆయనకి కానీ తద్వారా నాకు కానీ ఏం తేడా రాదు కదా. సో అండ్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు విమర్శించడానికో ఒక మాట అంటానికో వాళ్ళకి ఒక రైట్ ఉంది. వాళ్ళు ఎందుకు అంటున్నారు, వాళ్ళకి ఏమనిపించిందో, అది తప్పు ఒప్పని మనం చెప్పకూడదు. సరే, ఇందాక అంతఃపురం గురించి ఎలాగో మీరు చెప్పలేదు కాబట్టి మురారి గురించి అయినా చెప్పండి. మురారి మూవీ ఫస్ట్ మీరు స్టోరీ చెప్పినప్పుడు కృష్ణ గారికి నచ్చలేదు. జనరల్గా భయపడతారు కదా, యంగ్ లవ్ స్టోరీ ఏదైనా చెప్పండి, ప్రతి హీరో అలా అనుకుంటారు కదా. ఒక ప్రీఫిక్స్డ్ ఫార్ములా అంటే ఫార్ములాల్లో సినిమాలు తీస్తూ ఉంటాం. ఎందుకంటే అలాంటి ఒక సూపర్ హిట్ సినిమా ముందు ఉంది కాబట్టి అలాంటి సినిమా మనం తీస్తే మనది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నప్పుడు సడన్గా వచ్చి ఒక పైగా ఒక హీరో చచ్చిపోతున్నాడు, అది ముందే చెప్పేస్తున్నాము, చివరి వరకు సస్టైన్ చేయాలన్నప్పుడు వాళ్ళ తప్పులేదు. ఒక కలర్ఫుల్ సినిమా తెద్దాం అనుకున్నారు, కానీ నేను ఏం తీయబోతున్నాను అనేది వాళ్ళకి తెలియదు. గేజ్ చేయడానికి నేను సినిమాకి మారిపోతూ ఉంటుంది. సో జనరల్ కొంతమంది డైరెక్టర్స్ని తీస్తే వీళ్ళు ఏ టైప్ సినిమా తీస్తారని తెలిసిపోతుంది. నేను ఆ చట్టంలో ఇమ్మడలేదు ఫస్ట్ నుంచి కూడా. నిన్న పిల్లాడి తవ్వగానే సింధూరం తీస్తాం కదా. సో రకరకాల, సో అలాగా ఇప్పుడు నక్షత్రం అవ్వగానే రంగు మారుతాండగలుగుతాం నా మీద గేజ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు వాళ్ళ కెరీరు కాబట్టి వాళ్ళు కొంచెం అనుమానపడటంలో అన్న డౌట్ లేదు. బట్ స్టిల్ ఫైనల్గా నిలబడ్డారు కదా. నేను చెప్తే రామలింగేశ్వరరావు గారు, థ్యాంక్స్ టు రామలింగేశ్వరరావు, ఆయన పట్టుదల. నువ్వు సరే సార్ మాకు కథ నచ్చలేదు అయినా సరే నేను మీతో సినిమా చేయాలి, ఇది చేస్తున్నాం మనం అని చేశారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మీరు ఒక మార్క్ని సెట్ చేశారు నేను అనుకుంటున్నాను సార్, దాని గురించి నేను చెప్తాను మీకు. అప్పటి వరకు క్లైమాక్స్లో ఒక సాంగ్ పెట్టాలి, దట్టు ఒక పెళ్లి సాంగ్ పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది సార్? మీరు అది ఇంతియాజ్ అలీ లవ్ ఆజ్కల్, ఇంతియాజ్ అలీ అని ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్ ఉన్నాడు హిందీలో, లవ్ ఆజ్కల్ అని ఒక సినిమా చేశాడు. ఆ లవ్ ఆజ్కల్లో అదే సినిమాని మన వాళ్ళు రీమేక్ చేశారు తెలుగులో, తీన్మార్ అనేది చేశారు పవన్ కళ్యాణ్ తోటి. అది చాలా బాగా నచ్చింది నాకు. అందులో తను ట్రై చేశాడు, లాస్ట్లో ఒక సాంగ్ పెట్టాడు. నాకు ఐడియా నచ్చింది, భలే ఉంది ఇది, ఇది మనం ఈ ఐడియాని ఎలా వాడితే బాగుంటుందని అని ఆ శశిరేఖపరిణయం సినిమా అనుకుంటున్నప్పుడు టువర్డ్స్ మధ్యలోకి వచ్చిన తర్వాత అనిపించింది ఇది లాస్ట్. ఇప్పుడు ఎలాగో శశిరేఖపరిణయం అని పేరు పెట్టాం, వీళ్ళిద్దరికి పెళ్ళి జరగటం క్లైమాక్స్. ఆ పెళ్ళి ఒక పాటలో చెప్తే బాగుంటుందని అనిపించి అలాగే పెట్టింది. ఆహా, శశిరేఖ పరిణయం గురించి కాదు సార్, మురారిలో లాస్ట్లో ఒక పెళ్లి, అది క్లైమాక్స్లో కాదు ప్రీ క్లైమాక్స్. బట్ అప్పటి వరకు ఎవరు అలా చేయలేదు మీరు చేసినట్లు. అసలు ఎందుకు అలా చేయాలనిపించింది? అక్కడ ఒక పాటని ఇప్పటికీ ఆ పాట దాని తర్వాత అతను చావు నుంచి చూస్తే మనిషికి తెలిసిన గొప్ప సంఘటనలు ఏంటి అతని జీవితంలో? అతనికి పిల్లలు పుట్టడం, కొడుకు కూతురు ఇష్టమైన వాళ్ళు, అంతకుముందు పెళ్ళి అవ్వటం, అంతకుముందు అతను పుట్టడం తెలియదు. పిల్లలు పుట్టడం అనేది ఇంకా జరగలేదు, పెళ్ళి అయితే కదా పిల్లలు పుట్టడం. సో చచ్చిపోయేవాడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అతని జీవితంలో జరిగిన అద్భుతమైన వైభవమైన ఒక సంఘటన మ్యారేజ్. అది పెడితే బాగుంటుందని అనిపించి దాన్ని లాస్ట్ సాంగ్ కింద డిజైన్ చేయాలి. అప్పుడు కూడా కృష్ణ గారు జనరల్గా మనం చెప్పిన ఫార్ములా అనేది, మన ఫార్ములా ప్రకారం లాస్ట్లో ఒక మాస్ సాంగ్ కావాలి, ఒక డ్యాన్స్ సాంగ్ కావాలి అనుకుంటారు. సో అది కమర్షియల్ హీరోల సినిమాల కంటే ఇంకా ఎక్కువ ఈ మాస్ హీరోలు వీళ్ళకి. సో అక్కడ అలాంటి సాంగ్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని అనుకుంటారు. అనుకున్నప్పుడు జనరల్గా వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. సో ఫైనల్గా నేను చెప్పాను కంపల్సరీ ఈ పాటే ఉండాలి, ఈ పాట ఉండిపోతుంది, ఈ సినిమా తరతరాలు ఉండిపోతుంది, అది నాకు అర్థమవుతుంది. వేరే పాట పెట్టుకోండి కావాలంటే చెప్పాను, నేను వెళ్ళిపోతాను మీరు పెట్టుకోండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. చచ్చే చాలా అంటే అంత దూరం కూడా వెళ్ళలేదు, వాళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ రామలింగేశ్వరరావు, ఆయనకు నచ్చకపోయినా ఆయనకి తప్పు అని తెలిసినా లేదు వంశీ చెప్తున్నారంటే ఏదో ఉంది అందరూ నా మీద కంప్లీట్ నమ్మకం పెట్టారు, నాకు కావాల్సినంత ఇచ్చారు. మహేష్ బాబు గారితో ఒక మురారి తీశారు, ఎన్టీఆర్ గారితో ఒక రాఖీ తీశారు, నాగార్జునతో నిన్ను పెళ్ళడితో తీశాను, చక్రవర్తితో గులాబీ తీశాను, బ్రహ్మాజీతో సింధూరి. ఎవరో ఒకరు కావాలి కదా యాక్టర్స్. అయ్యో అలా కాదు, అంటే అంతమందికి అంత మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కృష్ణవంశీ గారు ఇప్పుడు హిట్ల పరంగా వెనకబడిపోయి ఉన్నారు, దానికి ఏం చెప్తారు? తెలిస్తే హిట్ల పరంగా వెనకపడం కదా, అది నాకు తెలీదు. ఒకటి అర్థమైంది ఏంటంటే మనం తీసిన సినిమా హిట్ అవుతుంది, మనం హిట్ సినిమా తీయలేము అనేది అర్థమైంది. అది అంటే ఇంకా కృష్ణవంశీ గారిలో క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారా? ఉంటే ఏమో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా కదా, నేను క్రియేటివ్ డైరెక్టర్ అని అనుకోవట్లేదు. సెకండ్, ఆ క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఆ ఎవడు అంతఃపురం తీసినాడా, సింధూరం తీసినాడా, నిన్నే పిల్లడితో తీసినాడా, అది బిజినెస్ సక్సెస్ సంబంధించింది. ఆ సక్సెస్ సంబంధం వచ్చినప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అనకూడదు, కమర్షియల్ డైరెక్టర్ అనాలి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనాలి. సో అది చెప్పలేం, మన చేతులు లేదు, అది నాకు తెలుసు. అదే ఇప్పుడు చెప్పుకున్నట్లే అంతమంది హీరోలకి, ప్రతి ఒక్క హీరోకి ఒక మంచి హిట్ ఇచ్చిన కృష్ణవంశీ గారు. అలాగే నేను ఇవ్వలేదు, నేను డైరెక్షన్ చేశాను, వాళ్ళు హీరోగా చేశారు. అతను ఒక యాక్టరు, నేను ఒక డైరెక్టరు. సో నేను వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు నాకు ఇవ్వటం ఏమి ఉండదు ఇక్కడ. మేమిద్దరం కలిపి ఒక పని చేసాం, మేమిద్దరం అంటే ఇలాగ ఒక 200 మందిని కలిపి ఎవరెవరు వాళ్ళ పనులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాడు, కెమెరామెన్ ఫోటోగ్రఫీ చేస్తాడు, సెట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ సెటిల్ వేస్తాడు, ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, అన్నీ కలిపితేనే సినిమా. సో ఏ ఒక్కడిది కదా, అయితే వీళ్ళందరినీ పని చేయడానికి స్టార్టింగ్ పాయింట్ డైరెక్టర్ అవుతాడు, యాక్చువల్గా కథ రచయిత అవుతాడు, డైరెక్టర్ కూడా కాదు. ముందు కథ వస్తుంది, కథ బాగుంటేనే కదా సార్ యాక్టర్ బాగా యాక్ట్ చేయగలుగుతాడు, ఆ తర్వాతే కదా బాగా హిట్ అయ్యేది సినిమా, అంతేగా. సో అందుకని కథ ఫస్ట్, ఆ కథను అందించింది మీరే కదా. మీరు ఇప్పుడు రంగమార్చట కథ నేను రాలేదు కదా, సినిమా ఇది ఒక ఐడియా, నాకు ఐడియా ప్రకాష్కి వచ్చింది, నేను చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అంత మంచి హిట్స్ ఇచ్చిన హీరోలు ఇప్పుడు కృష్ణవంశీ గారిని పక్కన పెట్టారు, ఆయన దగ్గర నన్ను హీరోలు నన్ను పక్కన పెడతానికి ఒకప్పుడు నన్ను ముందు పెట్టారా? హీరోలు ఏం చేస్తారు, వాళ్ళకి సక్సెస్ ఇచ్చే డైరెక్టర్స్ తోటి పని చేస్తారు, యాక్టర్స్ హీరోస్ కండక్ట్ యాక్టర్స్ అంతే కదా. సో వాళ్ళు నన్ను ముందు పెట్టడం, వాళ్ళు నన్ను పక్కన పెట్టడం, వాళ్ళు నన్ను వెనకాల పెట్టడం అని ఉండదు. వాళ్ళే నన్నేం చేయట్లేదు, నేను డైరెక్షన్ చేస్తాను, వాళ్ళు హీరోలుగా చేస్తారు. సో హీరోలు పక్కన పెట్టారా అనేది పూర్తిగా కరెక్ట్ కాదు, కరెక్టే కదా అసలు, దట్స్ రాంగ్ స్టేట్మెంట్. మహేష్ బాబు గారితో కావచ్చు, ఎన్టీఆర్ గారితో కావచ్చు, ప్రభాస్ గారితో కావచ్చు, ఎప్పుడు మూవీస్ అనౌన్స్ చేయబోతున్నారు? ఏం అలాగే నాకు ఆ ఫ్యాసినేషన్ లేదు, వీళ్ళతో సినిమా చేయాలి, వీళ్ళతో సినిమా. నేను మహేష్తో సినిమా చేస్తున్నాడు, మహేష్ ఫ్లాప్స్లో ఉన్నాడు, నేను రాకీ టైంలో ఎన్టీఆర్ ఫ్లాప్స్లో ఉన్నాడు, నేను వాళ్ళని ముందు పెట్టినట్ట. సో సబ్జెక్టు ఆ సినిమా ఎవరు సరిపోతారు, మహేష్ బాబు సరిపోతాడు కాబట్టి మురారి తీశాను, మహేష్ బాబుతో రాకీ తీయలేదు, అలాగే మన ఎన్టీఆర్ తోటి మురారి తీయలేదు కదా. యాక్చువల్గా ఎన్టీఆర్కి మురారి అంటే చాలా ఇష్టం, నాకు మురారి మురారి అంటాడు, కాదు నీకు రాకీ కరెక్ట్ అని రాకీ తీశాం. అందుకని ఏ డైరెక్టర్ని ఏ హీరో పక్కన పెట్టడం కానీ ముందు పెట్టుకోవడం కానీ ఉండదు, హీరో చేతిలో ఏముంది, కథలో ఉంటుంది. ఆ టైంకి ఈ డైరెక్టర్ ఆ కథకు సరిపోతాడు అని అనుకుని ప్రొడ్యూసర్ అనుకుంటే ఆ డైరెక్టర్ని అప్రోచ్ అవుతాం, లేదా డైరెక్టర్ తన దగ్గర ఒక కథ ఉండి ఈ హీరో బాగుంటాడు దీనికి అనుకుంటే ఆ హీరో దగ్గరికి వెళ్తాను. ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో నేను మీరు చెప్పినప్పుడు విన్నాను సార్, మెగాస్టార్ చిరంజీవి గారితో మీకు చాలా మంచి అనుబంధం ఉంది అని. ఆయన అందరితో చాలా బాగుంటారు, నేను ప్రత్యేకమని నేను అనుకోవట్లేదు, ఆయన దగ్గర ఆయన అందరితోటి కూడా అలాగే ఉంటారు, చాలా లార్జ్ హార్టెడ్ పర్సన్. ఆయన చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఏం జరిగింది సార్ ఆయన వల్ల? అది అయిపోయింది కదా, ఆ ఇంటర్వ్యూ చూడు, ఒకసారి చెప్పాను కదా, చెప్పారు కానీ దానికి రీజన్ చెప్పలేదు కదా సార్, అది అంతే. అది చెప్పి ఉంటే ఆ రోజు చెప్పుండవు కదా. దీని గురించి కూడా అడుగుదాం అనుకున్నాను సార్, అంటే వాయిస్ సార్ లేకపోతే ఏదైనా సాంగ్? లేదు, ఓన్లీ వాయిస్. ఆయన కనపడరు సినిమాలో, ఆయన కనపడరు. ఒక నటుడు తన గురించి తను చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది, ఆయన కంటే అద్భుతమైన గొప్ప నటుడు ఒక 40 ఏళ్ళుగా మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ఆయన మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా చేయగలరు కాబట్టి ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా చాలా కైండ్ హార్టెడ్, సో కైండ్ హార్టెడ్. సెహరీ అంటే సౌండ్స్, షాయరీ అంటే వచన కవిత్వం అనొచ్చు తెలుగులో. శ్రీశ్రీ గారి ప్రక్రియ బాగా వాడారు, అంటే పద్యం కాదు, పాట కాదు, మాట కాదు, మ్యూజికల్గా ఉండే మాటలు అనుకోవచ్చు. దాంట్లో అది ఆయనతోటి రెండరింగ్ అంటారు దాన్ని, రెండిషన్ జరిగింది. చిరంజీవి గారితో అలా చేయించాలని ఎందుకు అనిపించింది సార్? చెప్పాను కదా, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా తన తెలుగు జాతికి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి ఎగ్జాంపుల్గా క్రియేట్ అయ్యాడు ఆయన, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ. అందుకని తనతోటి, ప్లస్ నాకు ఆటోమేటిక్గా నాకు చాలా దగ్గర, ఆయన వాయిస్ చాలా బాగుంటుంది, తెలుగు చాలా స్పష్టంగా వస్తుంది, ప్లస్ ఈ మాటలు మాట్లాడడానికి నేను ఒక నటుణ్ణి అని చెప్పుకుని చెప్పడానికి కంప్లీట్ అర్హత. అలాగే చాలామంది ఉన్నారు, అందులో ఆయన బాగా పాపులరు, బాగా రీచబిలిటీ ఉంది కాబట్టి అందరి దగ్గరికి, ప్లస్ నాకు ఆయన దగ్గర ఒక ప్రాక్సిమిటీ ఉంది కాబట్టి ఆయన చెప్తే బాగుంటుంది అని. మెగాస్టార్ చిరంజీవి గారితో అప్పట్లో చెప్పారు కదా సార్, వందే మాత్రం అనే ఒక సినిమాని అనుకుంటున్నాము అని, అది ఎప్పుడు తీసుకొస్తారు? అంటే ఏమన్నా భవిష్యత్తులో తీసుకొచ్చే ఆలోచన ఉందా? యూనివర్స్ పర్మిషన్ ఇవ్వాలి. అండ్ బాలకృష్ణ గారితో కూడా ఒక ప్రాజెక్ట్ని అనుకున్నాను అని అన్నారు, అది కూడా కుదరలేదు, అప్పుడు యూనివర్స్ పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తుందేమో చూడు, ఇక్కడే ఉన్నాం కదా. యూనివర్స్ పర్మిషన్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. అంతే కదా, మన చేతులు ఏం లేదు, మన చేతులు ఏం లేదు. అంటే యూనివర్స్ పర్మిషన్ ఇస్తే మీరు చేస్తారు అంతే. అంటే ఏ రీజన్స్ వల్ల పట్టాలెక్కలేదు అంటారు? అంటే ఏమైనా డేట్స్ పరంగా ఇష్యూనా లేకపోతే అవన్నీ అనవసరం కదా ఇప్పుడు. అయ్యో ప్రతిదీ పాజిటివ్ కాదు అంతే కదా. పాజిటివ్ విషయాలు మాట్లాడుకుందాం, మంచి విషయాలు మాట్లాడు. ప్రపంచంలో ఇప్పటికే చాలా అశాంతి ఉంది, ఇది అశాంతికి సంబంధించిన విషయం అంతే కదా. ఎందుకు జరగలేదు అంతే, యూనివర్స్ పర్మిషన్ ఇవ్వలేదు, జరగలేదు. మళ్ళీ దానికి వెళ్ళుకోవడం ఎందుకు, మనం జరగలేదు కదా. అండ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారితో తీయాలని చాలా మందికి ఒక కోరిక ఉంటూ ఉంటుంది, మీకు కూడా ఒక కోరిక ఉంది అని చెప్పారు. ఉంది కానీ తాను తగ్గ సబ్జెక్ట్ కూడా ఇవ్వాలి. ఆయనతో ఆశమాష సినిమాలు చేయలేం బ్రహ్మాండం. పైగా ఇవాళ ఇంకా ఆయన ఇమేజ్ చాలా రేట్లు పెరిగిపోయింది. ఒక సోషల్ కమిటెడ్ పర్సన్ కింద చాలా పెద్ద ఇమేజ్లో ఉన్నారు ఆయన. సో తనతో సినిమా చేయాలంటే మళ్ళీ అలాంటి స్క్రిప్ట్, పైగా నేను చేయడం అనగానే మళ్ళీ దానికి వేరే లెక్కలు మొదలైపోతాయి. ఏం లేదు, నేను అలాగా యాక్టర్ని బట్టి స్క్రిప్ట్ రాయలేను, నాకు రాదు అలాగా. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్, ఐ మీన్ అడుగుతున్నాను అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా యాక్టర్స్ని చూసి నేను కథను రాయను అని, నిజంగా మరి చాలామంది మేము ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ గారి కోసం రాసాము, ఈ స్టోరీ మహేష్ బాబు గారి కోసం రాసాము అంటూ ఉంటారు కదా. అంటే మరి కథ నుంచి హీరో పుడతాడా లేకపోతే హీరో నుంచే కథ పుడుతుందా? అది నువ్వు వాళ్ళని కదా అడగాల్సింది. నా వరకు నేను ఆన్సర్ చెప్పాను కదా, నాకు ఏదో ఒకటి అనిపిస్తుంది దాన్ని కథగా రాసుకుని అప్పుడు ఎవరెవరు. మీ అభిప్రాయంలో కథ నుంచి హీరో పుడతాడా, హీరో నుంచి కథ పుడతాడా? అంత చెప్పే అంత స్థాయి ఉందని అనుకోవట్లేదు నేను. దానికి చాలా లీడర్, పెద్ద సినిమా గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పలేమో కానీ కథ నుంచి హీరో పుడతాడా, హీరో నుంచి కథ పుడతాడా అది తెలియదు. ఇప్పుడు అంతఃపురం సినిమా తీసేటప్పుడు ఎవరు లేరు ముందు. నిన్నే పెళ్ళాడితే కూడా మా నాగార్జున కాబట్టి నిన్నే పెళ్ళాడి తెలియదు, ఎందుకంటే నాగార్జున నిన్నే పెళ్ళాడితే లాంటి సినిమా చేయలేదు అంతకుముందు. సో ఎలా చెప్తాం అది? మురారి లాంటి సినిమా మహేష్ చేయలేదు, ముందు చేయలేదు, తర్వాత చేయలేదు, అది ఎలా చెప్తాం? అంటే మురారి నుంచి మహేష్ పుట్టలేదా? రాఖీ లాంటి సినిమా ఎన్టీఆర్ చేయలేదు.